ప్రత్యేక హోదా కోసం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది, లైవ్ లో చూద్దాం. ఇంకా ముసుగులో గుజరాత్ కుదరదు. ఇది 5-6 తారీఖులకి ఏం జరుగుతుందో పార్లమెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ కరోనా సర్వ ఏప్రిల్ 6కి అర్థమవుతుంది. ఈ మధ్యలో ఏం చేయాలనేటువంటిది మనం ఆలోచించాలి. 5వ తారీఖు ఈ కార్యక్రమం అయిన తర్వాత 6వ తారీఖు 7వ తారీఖు వామపక్షాలు మేము సంప్రదింపులు చేసుకుంటాం, మీ అందరితో మాట్లాడతాం. అందరం కలిసి ఈశ్వరరావు గారు చెప్పినట్టు అందరం కలిసి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఆ రకంగా పోతే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తూ ముఖ్యమంత్రి అంటున్నాడు ఇవాళ అందరట ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలట. మనం అందరం మద్దతు ఇస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా కొద్దిగా ఖరాబ్ అయినట్టుందిరా. ఎందుకనంటే ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు అందరూ అడిగారు, ఒక్కసారి అతృపక్షం పెట్టమని, ఒక్కసారి ఢిల్లీకి తీసుకెళ్ళమని. ఈ ముఖ్యమంత్రికి అది ఆది రాలేదు కానీ ఈరోజు మనంతా బలపడతారట. చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి బాధ్యత ఉంటే ఈ వేసవి నుంచి మేము మనం చేస్తున్నాం. పిల్లలు రేపు ఉదయం పిలువు, మేము అందరం అంటున్నాం. రౌండ్ టేబుల్ నువ్వు ఆసుపత్రి మిగిలిపిలు అందరి పిలువు. రాష్ట్రంలో నీ సొంత వ్యవహారం కాదు ఇది. కేఎల్ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఈ సొంత సోపు కార్యక్రమం కాదు ఇది. ఇది ప్రజలకి తీవ్రమైనటువంటి ద్రోహాన్ని తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం. పిలువు రేపదం రౌండ్ టేబుల్ మీటింగ్ పిలువు, మమ్మల్ని అందరూ పిలువు, మేమందరం చెప్తాం. మీరు అందరూ కలిసి యుద్ధం చేస్తాం. ఇప్పుడైతే ఆయన యుద్ధం చేస్తారట, ఎంత త్యాగానికైనా సిద్ధమట. అబ్బ స్వతంత్ర పోరాటం, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమట. దొంగ నాటి పాడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఒక నాటకం, రాష్ట్ర ప్రభుత్వం ఒక నాటకం. ఈ రెండింటినీ మనం ఏకోముఖంగా ఈ సదస్సు ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందువల్ల మిత్రులారా, ఈరోజు ఇదేమిటి అదేమిటి మనకు అందరికీ తెలుసు. భోగాతో ఈ భోగాతో పోగవరం ఏమిటి? రాయలసీమకి వెనుకబడ్డ రాయలసీమకి ఉత్తరాంధ్రకి బాబు ఉత్తరాంధ్ర పెద్ద ఆయన పోరాడుతున్నాడు, ఇంకా చాలా మంది పోరాడుతున్నాడు. రాయలసీమకి ఉత్తరాంధ్రకి చట్టంలో ఉంది, ఎక్కడన్నా ఉందా? చట్టంలో ఉందా? అమదర్పణ ఆందోళన చేసుకొచ్చింది చట్టంలో ఉండాలి అమదర్పణ అంటున్నాం. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ ఈరోజు ఈ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతారహితమైనటువంటి వ్యవహారాన్ని ఖండిస్తారా? అందరం కలిసి మాకు నేను ఇంతమంది ముందు బహిరంగ మనం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులు దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్ష పార్టీలు ఈ విషయాలు చర్చిస్తున్నాయి, మాకు వదిలిపెట్టండి, మేము కొన్ని విషయాలు చర్చిస్తాం, మీ ముందు పెడతాం. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, అందరం కలిసి వ్యవహరిస్తాం. మేము ఒక్కరే చేయాలని మా కోరిక, అందరం కలిసి వ్యవహరిస్తాం. ఆ రకంగా 8వ తారీఖున వామపక్ష పార్టీలో ముందు చూపుతో ఈ రకంగా వ్యవహారం చేసింది కాబట్టి ఇంత కార్యక్రమం నడిచింది. నేను మనవి చేస్తున్నా ఈరోజు నేను ఏ పార్టీని, అది చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా, అందరినీ ప్రతి ఒక్కరిని మనం కలుపుకొని పోయేటువంటి దృష్టిగా ఉండాలి. పెద్ద పార్టీలు కావచ్చు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన రాష్ట్రంలో. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటి కార్యక్రమం గుంటూరు సదస్సు ఉండాలి, రెండో కార్యక్రమం జిల్లా కేంద్రాల్లో మండలాల దాకా దీక్ష, మూడో కార్యక్రమం 6వ తారీఖున కొంతమంది సింహాలు. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.